అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొత్త సంవత్సరం కానుక పీఆర్సీ జారీకి సంబంధించి, కీలక ప్రకటనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్కి ఎక్కువ మంచి చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరిలో మనకి పీఆర్సీ ప్రకటన ఉంటుంది అని చెప్పి మెయిన్ డేట్లో చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని మనకి పీఆర్సీ అమలుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెచ్చింది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి ఇటీవల భారీ వరదల వల్ల నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన సమయంలో అక్కడ ఆయన్ను కలిసిన ఉద్యోగులకు సంబంధించి మనకి వారం 10 రోజుల్లో పీఆర్సీ రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. సో మొత్తంగా మనకి ముఖ్యంగా ఫిట్మెంట్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం సందిగ్ధంలో అయితే ఉంది, ఎంత పర్సెంట్ అమలు చేయలేదని చెప్పి. సో దీనికి సంబంధించి మనకి అతి త్వరలో అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. సో జనవరిలో గుడ్ న్యూస్ అయితే ఉద్యోగులు అయితే వినబోతున్నారు కదా చూస్తున్నాం. ఆర్థిక రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో పీఆర్సీ అంశంపై చర్చించారు ఫ్రెండ్స్. మనకి ఈ రోజు కూడా మరోసారి మీటింగ్ అయితే ఉంది పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలతో. సో మొత్తంగా ఏపీ ప్రభుత్వం పీఆర్సీ జారీకి సంబంధించి, ముఖ్యంగా మనకి డిఏ విడుదలకి సంబంధించి రేపు నెల జారీకి సంబంధించి మనకి అధికారిక ఉత్తర్వులు అయితే ఇచ్చింది. జనవరిలో ఒక డిఏ అయితే అందుకోబోతున్నారు. సో అదే సమయంలో మనకి పీఆర్సీ ప్రకటనకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, పీఆర్సీకి సంబంధించి సందిగ్ధత అని చెప్పి మెయిన్ అయినది. సో వీడని పీఆర్సీ చిక్కుముడి, సీఎం పిలుపు కోసం ఎదురు చూపులు, ఫిట్మెంట్పై స్పష్టత కోసం పట్టుబట్టాలి అని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు మనకి చర్చించడమే జరిగింది. సో మా బాధలు సీఎం చెబుతున్నారని చెప్పి చూస్తున్నాం. ఉద్యోగ సంఘాల నేతల్లో సందేహం న్యూ ఇయర్ డే లేదా సంక్రాంతికి తీపి కబురు అని చెప్పి చూస్తున్నాం. సో మొత్తంగా మనకి న్యూ ఇయర్కే మనకి పీఆర్సీ అమలుకి సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రభుత్వ పెద్దల యోజన అని చెప్పి కూడా చూస్తున్నాం. సో మొత్తంగా మనకి ఫ్రెండ్స్ మనకి ఐఆర్ కంటే పీఆర్సీ ఫిట్మెంట్ ఉండబోతుంది అని చెప్పి మనకి సీఎం కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 27% పైన ఫిట్మెంట్ అయితే ఉండబోతుంది. సో ఈ క్రమంలోనే ఒక డిఏకి సంబంధించి కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడమే జరిగింది. సో మరిది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హావ్ ఎ నైస్ డే టు ఆల్.